నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. లాస్ట్ టైం మీరు చెప్పిన ఎస్ లెటర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం కామెంట్స్ కూడా అంతే పాజిటివ్గా వచ్చాయి. కొంతమంది మీ కాంటాక్ట్ నెంబర్ కూడా రాయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. మాకు యాప్ట్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ లెటర్స్ వాటికి సంబంధించి మీరు చెప్పినప్పుడు ఆల్మోస్ట్ మాకు జరిగినాయి ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది నాన్న. చాలామంది ఆర్ అనే లెటర్ ఏ విధంగా ఉంటుంది అండ్ న్యూ ఇయర్ రాబోతుంది, సో వాళ్ళు చేంజెస్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎలా ఉండబోతుంది అనేది కూడా అడుగుతున్నారు. 2022 ఏం చెప్తారు దానికి? ఆర్ అంటే ప్రతి లెటర్ కూడా ఒక డిఫరెంట్ క్వాలిటీస్, దాని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి ప్రతి లెటర్ కూడా. అంటే 26 అక్షరాలు, 5 అచ్చులు, 20 కళ్ళులు, అంటే 5 ఓవల్స్, ఏఈఐఓఈ ఓవల్స్, రిమైనింగ్ 21 కాన్సనెంట్స్. ఈ ఆర్ లెటర్ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. ఆర్ అంటే రిలయబుల్, ఆర్ అంటే నమ్మకం. అంటే ఈ ఆర్ వాళ్ళు నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు మన అనుకుంటే. వీళ్ళు ఒకరితో 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ గుణగుణాలు వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేయగలరు. అంటే మనతో రన్ అవుతారా లేదా మనల్ని మోసం చేస్తారా. సో పక్కన వాళ్ళని ఈజీగా స్టడీ చేసేయగలరు ఆర్ వాళ్ళు. బా, సో వీళ్ళు వేరే వాళ్ళకి నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అంటే వీళ్ళకి తెలిసిపోతుంది వీడు మోసం చేస్తాడు, దూరం పెట్టేస్తారు. ఈ ఆర్ వాళ్ళు ఇనిషియల్గా కొంచెం కష్టాలు పడ్డా, అంటే ప్రతి ఒక్కరు డైరెక్ట్గా సక్సెస్, కొన్ని లెటర్స్ డైరెక్ట్ సక్సెస్ వచ్చేస్తుంది. లెటర్ ఆర్ వాళ్ళు మాత్రం ఇనిషియల్గా స్ట్రగుల్స్, ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత ఒక మంచి సక్సెస్ని చూస్తారు. ఆ సక్సెస్ని ఆ పేరు బాగుంటే కంటిన్యూ చేస్తారు లైఫ్ లాంగ్. ఓకే, సో సక్సెస్ అనేది తొందరగా వచ్చే పేరు బాగుంటే అవకాశం ఫాస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆర్ వాల్యూ వచ్చి నంబర్ 9. ఈ 9 అనేది చాలా స్ట్రాంగ్ నంబర్. ఈ 1 to 9 నంబర్లో తొందరగా ఆస్తులు కూడాలన్నా, ఇల్లులు కట్టుకోవాలన్నా, కారులో తిరగాలన్నా అందరూ కోరుకుంటారు ఒక ఇల్లు కారు. ఈ 9 వాళ్ళకి మల్టిపుల్ హౌసెస్, 2-3 కార్లు, మనీ కూడా న్యాయంగా సంపాదించే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఆరు వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు లాయల్గా ఉంటారు వేరే వాళ్ళకి. వీళ్ళకి లక్కీ నెంబరే 9గా ఉంటారు. ఓకే, నంబర్ 9, ఆర్ వాల్యూ 9, లక్కీ నెంబర్ 9, లక్కీ కలర్ రెడ్. అండ్ వీళ్ళు ఏం చేసినా సింగిల్ స్టెప్స్ పోతే బాగుంటుంది. అంటే టార్గెట్ ఒకటే పెట్టుకోవాలి. ఓకే, ఆరు వాళ్ళు ఏమంటే సక్సెస్ అయిపోయినాక వీళ్ళు ఏం చేస్తారంటే ఫెయిల్ అవ్వడం కారణము మల్టిపుల్ టార్గెట్స్ పెట్టుకుంటారు. ఒకేసారి 3-4 పనులు 4-5 పనులు పెట్టుకొని దెబ్బతినే అవకాశం. ఎందుకంటే అన్నింటిలో సేమ్ ఇంట్రెస్ట్ పెట్టలేరు కదా, హార్డ్ వర్క్ పెట్టలేరు కాబట్టి వీళ్ళు ఒక టార్గెట్ని ఒక్కొక్కసారి తీసుకొని జాగ్రత్తగా ముందుకెళ్తే ఈ ఆరు వాళ్ళని కొట్టేవాడే లేడు. ఓకే, అది వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాళ్ళకి అగైనిస్ట్ కలర్ ఏముంటుందండి? అంటే మీరు ఇందాక రెడ్ కలర్ అనేది లక్కీ ఉంటుంది, కొంచెం గ్రీన్ కలర్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. గ్రీన్ కలర్ ఇదిగా 2022లో 2 మొత్తం వాల్యూ 6 వస్తుంది. ఈ ఆరు లక్షణాలు 9కి ఆల్మోస్ట్ 50% మ్యాచింగ్ ఉంటాయి. ఈ 6 9కి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే యాంటీ కాదు, 3 పడదు ఈ దీని ఇయర్లో 2022లో. బట్ 9 వాళ్ళకి ఇండైరెక్ట్గా 2022 భయంకరంగా హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళు ఏదైతే కలలుగా అంటారో, ఏదైతే కోరుకుంటారో, 22లో మామూలుగా వాళ్ళు హార్డ్ వర్క్ ఫుల్ పెడితే సక్సెస్ అయ్యేది, ఈసారి ఎఫర్ట్ 50% పెట్టినా కూడా 100% సక్సెస్ ఉంటుంది. ఓకే, అంటే దే విల్ బి వెరీ లక్కీ ఇన్ 22. గ్రేట్. సో ఏది చేసినా కలిసి వస్తాను చాలా బాగా. అంటే ఇన్ని రోజులు కష్టపడిన దానికి ప్రతిఫలం రాబోతుంది 22లో. అంటే ఎప్పుడో మన ఇత్తనాలు నాటుంటాం, ఇప్పుడు పంట తీసుకొని ఆ మనీ ఆ ఎంజాయ్మెంట్ చేసే ఇయర్ 22. కాకపోతే వీళ్ళు డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి, కేర్లెస్గా ఉండకూడదు, ప్రమాదాలు అయ్యే ఛాన్స్ ఉంది. అంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది మన కొన్ని మన చేతిలో ఉండవు. అవును, బట్ మెజారిటీ ఆర్ మీటింగ్ విత్ అన్హ్యాపీ ఎండింగ్స్, యాక్సిడెంట్స్. రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మన ప్రియతమ నాయకుడు. సో ఆయన చనిపోయి ఎన్నో ఏళ్ళైనా కూడా ఇంకా గుండెల్లోనే ఉన్నారు. నాకు కూడా అంటే ఎంతోమంది ప్రజలకు ఇష్టమైన నాయకుడు, ప్రజల కోసం ఏదో చేయాలని తప్పన. చాలామంది ఇప్పుడు ఈ నేను చెప్పాను ఫ్రెండ్షిప్ కోసం ప్రారంభిస్తారు. మన రామ్ చరణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ చిన్నదెబ్బ తగిలి తట్టుకోలేకపోయాను,
లైఫ్ లాంగ్ మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుంది, ఒకరికి దెబ్బ తెలితే ఇంకొకరు బాధపడతామని ఇచ్చారు. ఈ ఆరోళ్ళు అలా ఉంటారు, నమ్మితే ఎంత దూరం వెళ్తారు. రాజు రామ్ చరణ్ గారు కావచ్చు, రాజమౌళి కావచ్చు. రాజమౌళి చూడండి, ఎన్టీఆర్ అంటే ప్రభాస్ అన్న స్పెషల్ బంధం వాళ్ళకి. అవును, సో దే క్యారీ, అంటే ఏళ్ల తరబడి డిస్ప్యూట్ రాదు వాళ్ళకి. ట్రిపుల్ ఆర్. ఓ, మీరు ఇందాక చెప్పినట్లు 22లో మేబీ 2022లో బ్లాక్ బాస్టర్ పైగా ఆర్ఆర్ఆర్ ప్రతిఫలం ఉంటుంది అన్నారు కదా. ఆర్ఆర్ఆర్లో మొత్తం వాల్యూ ఆరే, 2022 ఆరే. సో ఖచ్చితంగా అది ఒక పెద్ద రాజమౌళి గారికి. యూజువల్గా చూడండి, ఎస్ఎస్ రాజమౌళి అంటాము, రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి ఎక్స్ట్రాడినరీ మూవీ అవుతుంది. అండ్ సినిమా ఫీల్డ్కి ఒక అఖండ ఒక ఊపు వచ్చింది. సో మీ అందరికి తెలుసు, బోయపాటి శీను గారు నాన్నగారి క్లయింట్, 2006లో నాన్నగారు ఇచ్చారు, 2006లో తులసి సినిమా అప్పుడు. సో నాకు కూడా పర్సనల్గా అఖండ హిట్ చాలా, అంటే ఇండస్ట్రీకే ఒక ఊపు వచ్చింది. ఇండస్ట్రీ బాగుంటే కొన్ని వేల మందికి కార్మికులకి అన్నీ జరుగుతాయి, తిండి గిండి అన్నీ. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ బోయపాటి శీను గారికి కంగ్రాచులేషన్స్, ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. ఎంతోమంది క్లయింట్స్ పంపించారు సార్ ఆయన. అండ్ ఈ ఆరు వాళ్ళకి నేను చెప్పినట్టు ఇంకొక చిన్న మైనస్ ఏమంటే, వీళ్ళకి మ్యాక్సిమం చెడు అలవాట్లు ఉండవు, అంటే ధూమపానం మద్యం ఇవి అలవాటు అయితే మానలేరు, వ్యసనం అయిపోతుంది. అంటే ఎప్పుడో అకేషనల్ అయితే వైఫ్ కూడా ఏమందు నెలకు ఒకసారో రెండు సార్లు, అలవాటు అయింది దాన్ని కంటిన్యూ చేసేస్తారు కంటిన్యూ. సో అప్పుడు టార్గెట్ మిస్ అయిపోదు, అంటే మైండ్ టార్గెట్ మీద పోయి వ్యసనాల మీద పోవడం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది. సో ఈ దూరం ఉండండి మద్యపానంకి వీటికి, ఎందుకంటే ఈ లైఫ్లో మీరు వెళ్ళేంత హైట్ ఎవరు వెళ్ళలేరు. ఆరు వాళ్ళు ఎంతోమంది సాయం చేయగలరు వీళ్ళు. సో ఫ్రెండ్ హీరోస్లో రాజ్ కుమార్ ఒక లెజెండ్, రాజ్ కపూర్, కపూర్ ఫ్యామిలీ, రిషి కపూర్, ఇలా తీసుకుంటే చాలామంది పెద్ద పెద్ద హీరోలు, ఇప్పుడు చాలామంది హీరోలకు వాళ్ళు దారి చూపించిన వాళ్ళు ఆ లెటర్ ఆరు వాళ్ళు. ఓకే, వాళ్ళకు ఉన్న టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్, ఎనీ ఫీల్డ్, సినిమా ఫీల్డ్ కావచ్చు, పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, బిజినెస్, కావాల్సినంత మనీ సంపాదిస్తారు. ఓకే, వీళ్ళకి ఏ వీక్డేస్ ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? సండే, మండే, వెడ్నెస్డే చాలా బాగుంటాయి. అంటే ఈ రోజుల్లో వీళ్ళు ఏ పని చేస్తే తిరుగు ఉండదు. సో కొంచెం రెడ్ కలర్, మామూలుగా రెడ్ కలర్ చాలామంది ఇష్టపడరు. చైనాలో రెడ్ కలర్ని ద బెస్ట్ కలర్గా భావిస్తారు. ఆరు వాళ్ళకి రెడ్ కలర్ చాలా బాగుంటుంది. సో ఎనీ షేడ్ ఆఫ్ రెడ్, లేదా కారు వెహికల్ ఉన్నప్పుడు రెడ్ కలర్ కారు అలా వేసుకోవడం వల్ల అట్రాక్ట్, మనీని అట్రాక్ట్ చేస్తే, ఇట్స్ డివైన్ పవర్ ఫర్ ఆర్ రెడ్ కలర్. ఒక పగడం మోర్ దెన్ 2 క్యారెట్స్, రింగ్ ఫింగర్ కానీ ఇండెక్స్ ఫింగర్ కానీ కొంచెం గ్రీన్ కలర్ అవాయిడ్ చేస్తే మంచిది, ఇంట్లో పెయింటింగ్స్లో కానీ ఇవిట్లో. ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంది, ఫ్రెండ్షిప్ వల్ల బాగుపడతారు, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు వీళ్ళకి. అంటే అదే అడగబోతున్నాను ఇప్పుడు. సో లైఫ్ పార్ట్నర్స్ కానీ కొంతమంది లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్రెండ్షిప్లో ఉంటారు, వీళ్ళకి ఏ లెటర్ అంటే ఎక్కువగా అగెనిస్ట్గా ఉండే అవకాశం ఉంటుందండి? లెటర్ ఆర్కి వి లెటర్ అవాయిడ్ చేస్తే మిగతా అన్ని లెటర్స్తో లింక్ సంబంధాలు బాగుంటాయి. లవ్ లైఫ్ సక్సెస్ఫుల్, అది వాళ్ళ అమ్మా నాన్న చేసిన, పేరెంట్స్ చేసిన ఎలాంటి ఇబ్బంది. ఇంకోటి ఏమంటే వీళ్ళు పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, తల్లిదండ్రులని ఎక్కువ గౌరవిస్తారు. లెటర్ ఆరు వాళ్ళ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే తల్లిదండ్రుల్ని దేవుళ్ళలాగా భావించి పేరెంట్స్ మాటను జవదాటరు. సో వీళ్ళు ఎవరన్నా ఇష్టపడినా కూడా తల్లిదండ్రుల్ని ఒప్పించి అంటే ఎలిపే చేసుకోరు, అమ్మ మీరు చెప్తే చేసుకుంటే వెయిట్ చేస్తా. ఓకే, సో నేను చాలామంది లెటర్ ఆరు వాళ్ళని చూశాను, ఒప్పించి. పేరెంట్స్ కూడా వీళ్ళు అడిగితే కాదండ్రు, ఇంకా అంత మంచి కొడుకు ఎవరుంటారు, ఎంత కూతురు ఎవరుంటారు. ఆరు వాళ్ళ క్వాలిటీస్ అంటే పేరెంట్స్ని మోస్ట్ కేరింగ్గా చూసుకుంటారు. చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళ పిల్లలు అంటే కాదు, వీళ్ళనే పిల్లలా, అమ్మ నాన్నే పిల్లలా చూసుకుంటారు. కేరింగ్, అఫెక్షనేట్, మంచి మనసు ఉంటుంది. అమ్మా నాన్న అలా చూసుకునే వాళ్ళు రేపు భార్యని ఎంత బాగా చూసుకుంటారు, అమ్మ అయితే భర్తను ఎలా చూసుకుంటుంది. కేరింగ్, అందు లవ్ చేసినా కూడా పేరెంట్స్ ఒప్పుకుంటారు, వాళ్ళ లవ్ మ్యారేజ్ బాగుంటుంది, పర్సనల్ లైఫ్ బాగుంటుంది, ఫైనాన్షియల్ లైఫ్ బాగుంటుంది. ఇక్కడ చేయాల్సిందా ఏమంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు పేర్లో స్పెల్లింగ్స్, ఆర్ లెటర్ పక్కన ఏఈఐఓయూ ఓవల్స్లో ఏ లెటర్ ఉన్నా, ఏఈఐఓయూ ఓవల్స్ ఏ లెటర్ ఉన్నా, ఆర్ పక్కన ఏ ఉన్నా, ఈ ఉన్నా, ఐ ఉన్నా, ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంటుంది. అంటే ఆర్ పక్కన ఓవల్స్ ఉంటే సెకండ్ ప్లేస్లో వాళ్ళ లైఫ్లో హైయెస్ట్, లైక్ రాజశేఖర్ ఆర్ఏ, రామ్ చరణ్ ఆర్ఏ, రాజమౌళి ఆర్ఏ,
ఎక్స్ట్రాడినరీ గుడ్ రాజ్ కపూర్ ఆర్యే అంటే మ్యాక్సిమం ఏలే ఉంటాయి చూడండి. అదే అదేలేండి. అయితే వీళ్ళకి ఎక్కువగా స్టోన్స్ అయితే ఏవి ఎక్కువ కలిసి పగడం చాలా బాగుంటుంది సార్ వీళ్ళకి. పగడం మోర్ దెన్ 2 క్యారెట్, 2 క్యారెట్ తక్కువ వేస్తే పని చేయదు. చాలా మంది ఏమంటే చిన్న చిన్న వేసుకుంటారు, దానివల్ల ప్రభావం ఉండదు. ఆ 2 పైన ఉంటే వీళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునే కెపాసిటీ అది ఇస్తుంది అన్నమాట. పగడం వేసుకుంటేనే ఒక ధైర్యం. రోమ్లో యుద్ధం పోయే ప్రతి ఒక్కరికి ధైర్యం కోసం పగడాలు వేస్తారు సైన్యంలో ప్రతి ఒక్కరు. సో ఇట్స్ ఏ స్టోన్ ఆఫ్ కరేజ్. ధైర్యం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, టార్గెట్స్ని ఈజీగా రీచ్ అవుతారు, హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళగలరు. జాగ్రత్త ఉండాలి, హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త. సో హెల్త్ విషయం అయితే ఖచ్చితంగా, హెల్త్ విషయంలో ఏమంటే యూజువల్గా ఇప్పుడు మనం హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే వాకింగ్ చేయడము, నేను చెప్పినట్టు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ పక్కన పెట్టేసుకుంటే వాళ్ళకి తిరుగులే. మైనస్ ఏమంటే వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి హెల్త్ పాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. సో కొంచెం స్పిరిచువల్గా దేవుళ్ళు నమ్మడం, టెంపుల్స్కి వెళ్ళడం, పూజలు చేసుకుంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ లైక్ మెడిటేషన్, బ్రెయిన్ని క్లీన్ చేసేస్తూ ఉంటుంది. టెన్షన్స్ తగ్గాలంటే ఏం చేయాలి, అన్ని పక్కన పెట్టాలి. కట్ అవ్వాలంటే టెంపుల్స్కి వెళ్ళడము, యాత్రలకు పోవడము. వీళ్ళు ఏమంటే ఎక్కువ వర్క్ మీద పెడతారు. సో కొంచెం ఒక 10% అంటే 24 అవర్స్ గుళ్ళు పోమని చెప్పట్లేదు, వారానికి ఒక 1 అవర్ టెంపుల్కి వెళ్ళడం రావడం వల్ల ఆ మైండ్లో నెగిటివ్ ఎనర్జీ బయట వెళ్ళిపోతుంది. ఈ పగడం వేసుకోవడం, కొంచెం రెడ్ కలర్ వేసుకోవడం, క్రీమ్ కలర్, వైట్ కలర్స్ ఎక్కువ వేసుకోవడం, గ్రీన్ అవాయిడ్ చేయడం. వీళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి లైఫ్ లాంగ్ ఉంటుంది రిలేషన్. వాళ్ళ ప్రాణం వరకు బంధాలు తెగిపోవు ఎవరితోనైనా సరే. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకుంటే, సో కొంత చేంజ్ చేసుకుంటే ఆర్ఎన్ఏ లెటర్ తోటి ఏ నెంబర్ తోటి వెళ్తే బాగుంటుంది అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుందని. సో ఎవరికైనా నేమ్ కరెక్షన్ కావాలి అనంటే మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే? ఒక చిన్న మాట చెప్పి ఇది కంక్లూడ్ చేస్తాను. సో రామ్ చరణ్ గురించి చెప్పాను కాబట్టి, నాకు ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయినాక రామ్ చరణ్ తేజ్, ఫస్ట్ సినిమా రామ్ చరణ్ తేజే, రచ్చ నుంచి మనం రామ్ చరణే తేజ్ పెరికేమని చెప్పడం జరిగింది. దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ అండ్ వీ హవ్ సీన్ ఎక్స్ట్రాడినరీ రామ్ చరణ్. బాడీ కూడా మా ఎంత ఎలా మారింది. సో రామ్ చరణ్ తేజ్కి రామ్ చరణ్కి అంత తేడా ఉంది. సో ఒక లెటర్ కలిపినా తీసినా ఆ పేరులో దైవశక్తి చేరుతుంది. సో ఎవరైనా సరే లెటర్ ఆర్ ఉండి కష్టపడిన ఫలితం రావట్లేదంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి పేరులో మ్యాచింగ్ లేనట్టే. సో నేను అందరికీ ఏమంటే, ఇప్పుడు ఈ పీరియడ్లో చాలామంది డౌట్ ఉంది అసలు మా పేరులో బలం ఉందా లేదా. సో వాళ్ళకి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాను. ఆ వాట్సాప్ నెంబర్ పెడితే పేరు బాగుంటే బాగుందని క్లియర్గా చెప్తాను. వాళ్ళ లక్కీ కలర్, లక్కీ స్టోన్ మనం చెప్పడం జరుగుతుంది ఫోన్లో. బాగాలేని వాళ్ళు మన ఆఫీస్ నంబర్స్కి ఎన్రోల్ చేసుకుంటే ఒక 3 to 4 డేస్లో మనం వర్క్ చేసి వాళ్ళు కరెక్షన్ అవ్వడం జరుగుతుంది. ఎన్రోల్ చేసి అంటే బాగాలేని వాళ్ళు మాత్రం ఎన్రోల్ చేసుకోమని చెప్తున్నాను. సో అసలు ఫస్ట్ మన పేరు బాగుందా లేదా తెలుసుకోవడానికి నంబర్స్ రాసుకోండి. 9133789199, 9133789199 ఫస్ట్ నంబర్. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ నంబర్ నా పర్సనల్ నంబర్ 9121685513, 9121685513. చాలామంది ఏమంటే ఇది నా నంబర్ చెప్పి ఫోన్లు ఎక్కువ చేస్తారు, నైట్ 12:01 కూడా చేస్తున్నారు, వీడియో కాల్స్ చేస్తున్నారు. ఇదేమంటే మనం వాయిస్ ఇస్తుంటాం కాబట్టి కొంచెం ఇబ్బంది. దయచేసి వీడియో కాల్స్ కాల్ చేయదండి. సో మాట్లాడాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో ఎన్రోల్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీ పేరులో ఏ నంబర్ ఉందో క్లియర్గా, రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా ఎన్రోల్ చేసుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పర్టికులర్గా సో ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ని ఉద్దేశించి ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి నేమ్ కరెక్షన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే త్రూ వాట్సాప్ మీరు సెండ్ చేసి నేమ్ కరెక్షన్ చేయించుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.